హాయ్, ఈరోజున నేటి విద్యార్థులు మరియు యువత కోసం, అదే సందర్భంగా విగ్లోనైన పెద్దల కోసం ఒక అద్భుతమైన విషయాన్ని మీ ముందరికి తీసుకొస్తున్నాం. గొప్ప ఔన్నత్యం కలిగినటువంటి వ్యక్తుల్ని సరైనటువంటి సమయంలో గుర్తించి వారికి గౌరవ పురస్కారాలను అందజేయటం అనేది ఒక గొప్ప సంస్కారం. అదే సందర్భంలో సమాజం కోసం తమ వంతుగా అహర్నిశలో కృషి చేసినటువంటి వ్యక్తులకి అటువంటి గౌరవం దక్కటం అనేది ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేసేటువంటి విషయం కూడా. ఆ పరంపరలో భాగంగా నేటి భారత ప్రధాని మోడీ 4 అడుగులు ముందుకే వేస్తున్నారనేది ఒక వాస్తవం. ఈ మధ్యకాలంలో మనం ఎన్నెన్నో పురస్కారాలు అందుకున్న గొప్ప వ్యక్తుల గురించి విన్నాం. అందులో ఒక వ్యక్తి చరణ్ సింగ్, మాజీ భారత ప్రధాని. రైతుల యొక్క హక్కుల కోసం పోరాటాలు చేయటమే కాకుండా రైతుల యొక్క సంక్షేమం, సాధికారత కోసం ఎన్నెన్నో చట్టాలని ప్రవేశపెట్టినటువంటి ఒక వ్యక్తి భారతరత్న పురస్కారాన్ని పొందటం. అలాగే రెండో వ్యక్తి ఎంఎస్ స్వామినాథన్, భారతదేశాన్ని అన్నపూర్ణగా తీర్చిదిద్దాలనేటువంటి ఒక సంకల్పంతో హరిత విప్లవ నిర్మాతగానే కాదు, కోట్లాది మంది రైతుల జీవితాల్లో వెలుగులు నింపినటువంటి వ్యక్తిగా ఎంఎస్ స్వామినాథన్ ఈ మధ్యకాలంలో మన భారతదేశం భారతరత్న బిరుదుతో సత్కరించింది. ఇది మనకు తెలిసింది. నవ్య భారత రూపశిల్పిగా, ఆర్థిక సంస్కరణలతో పాటు సాంకేతికంగా కూడా భారతదేశం అడుగులు పడటానికి ఒక పునాది రాయి మన తెలుగు తేజం పివి నరసింహారావు గారు. వారు కూడా భారతరత్న బిరుదుతో సత్కరించబడటం నిజంగా ప్రతి ఒక్కరూ హాయిగా ఆనందంగా తమ యొక్క మనోభావాలని నింపుకున్నది ఒక వాస్తవం. వీటితో పాటుగా నిన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మన దేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతంలో ఉన్న ఇన్ఫోసిస్ అధినేత నారాయణమూర్తి గారి శ్రీమతి సుధా నారాయణమూర్తి గారిని ఎగువ సభకి పంపించారంటే రాజ్యసభ మెంబర్గా. ఈవిడ గురించి ఖచ్చితంగా నేటి యువతరం, నేటి విద్యార్థి తరం తప్పనిసరిగా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. ఇవేవి ఊరికి రికమెండేషన్స్తో వచ్చినటువంటి బిరుదులు కావు, పదవులు కావు, ఉన్నత పురస్కారాలు కావు. సమాజం కోసం అహర్నిశలు వాళ్ళ యొక్క కృషిని కొనసాగిస్తూ ఉన్నారు. సుధా నారాయణమూర్తి గారు ఆ రోజుల్లోనే కంప్యూటర్ సైన్స్ మాస్టర్ డిగ్రీ తీసుకోవటమే కాకుండా టెల్కో అనే టాటా వారి కంపెనీలో మొట్టమొదటి మహిళా ఇంజనీర్గా తమ యొక్క ప్రస్థానాన్ని ప్రారంభించడమే కాకుండా తదనంతరం ఇన్ఫోసిస్ అనే ఒక గొప్ప సంస్థ స్థాపనకు కూడా ఆవిడ తన భర్తకి చేదోడు వాదోడుగా నిలబడింది అనేది ఒక వాస్తవం. అంతేకాదు, దేశంలో కానీ విదేశాల్లో కానీ ఇన్ఫోసిస్కి సంబంధించినటువంటి సంస్థలో వేలాది మంది యువకులు, యువతులు నేటికి తమ యొక్క జీవనోపాధిని కొనసాగిస్తూ ఉన్నారనేది ఒక వాస్తవం. అంతటితోనే 1986 ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ద్వారా ఎన్నెన్నో గొప్ప సంక్షేమ కార్యక్రమాలను సుధా నారాయణమూర్తి గారు ప్రజల కోసం అందజేశారు. వరద బాధితులు అనగానే దాదాపు 2,300 కోట్ల రూపాయలు ఆవిడ ఖర్చు పెట్టి ఎందరికో ఆ పనులకు ఇల్లు కట్టించడమే కాదు, ముఖ్యంగా మా కళ్ళతో మేము చూసాం, కర్ణాటక, మైసూరు, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వైద్యానికి సంబంధించి
పేద ప్రజలు ఇబ్బంది పడకుండా అనేకమైనటువంటి సదుపాయాలు ఆవిడ కల్పించారు. ఇంకొక వైపు దాదాపుగా 10,000 పాఠశాలలు గ్రంథాలయ స్థాపనకి ఆవిడ పునాదులు వేశారు. అక్షరం ఒక ఆయుధం అనేటువంటి నినాదాన్ని బలంగా నమ్మినటువంటి వ్యక్తి, చదివే జీవితం యొక్క ఔన్నత్యాన్ని పెంచగలదు, చదవటం అనేదే చాలా చాలా ఇంపార్టెంట్ అనని చెప్పటమే కాదు, దాదాపుగా ఇంగ్లీష్లో కానీ కన్నడలో కానీ ఎన్నెన్నో రచనలు చేయటమే కాకుండా రచనల ద్వారా వచ్చినటువంటి సొమ్మును కూడా అనేకమైనటువంటి చారిటీస్గా ఆవిడ అందజేయగలిగారు. ఇది ఒక వాస్తవ చిత్రం. నేటి యువతరం ఖచ్చితంగా ఇదే తెలుసుకోవాల్సింది. మొబైల్తో జీవితాలతో ఆడుకునేటువంటి పరిస్థితులను తెచ్చుకోవద్దు. చదవటం, అక్షరం, ఒక అక్షరం లక్ష మెదళ్ళ కలయిక అని ఒక వాస్తవాన్ని గమనించగలిగితే ఈ నేటి యువతరం ఆ దిశగా అడుగులు వేసే అవకాశాలు కూడా ఉంటాయి. సమయం ఉన్న ప్రతి సందర్భంలో కూడా అక్షరానికే ఇంపార్టెంట్ ఇవ్వాలి. అక్షరం అనగానే మీరు ఏదో సబ్జెక్టుకి సంబంధించినటువంటి అనుకోవద్దు. ఎన్నెన్నో మంచి మంచి పుస్తకాలు ఇవాళ మన యొక్క లైబ్రరీస్లో అవైలబిలిటీలో ఉన్నాయి. చదవటానికి ప్రయత్నించండి. ఉన్నత వ్యక్తిత్వంగా మీ యొక్క ఔన్నత్యాన్ని పెంచుకునే ప్రయత్నాలు కూడా చేయటం కోసం ఈ మాట నేను చెప్పాల్సి వస్తుంది. ఈ విధంగా సుధా నారాయణమూర్తి గారు ఎన్నెన్నో సంక్షేమ పథకాలకి ఆవిడ అడుగులు ముందుకు కదిపారు. పద్మశ్రీ, పద్మవిభూషణ్, అదే సందర్భంలో 2014 గ్లోబల్ ఇండియా నారాయణమూర్తి గారితో సమానంగా ఆవిడకి కూడా అవార్డు ప్రదానం. ఆ ప్రదానంలో వచ్చినటువంటి ధనాన్ని కూడా ఆవిడ చారిటీస్కి ఇచ్చేశారు. ఆవిడ పుస్తకాల మీద వచ్చే రాయల్టీలో 1 రూపాయి తీసుకోవాలి, అవి కూడా చారిటీస్కి ఇచ్చేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆవిడ గురించి ఎన్నెన్నో విషయాలు సంక్షేమం కోసం చేసినవి మనకు గుర్తు వస్తాయి. ఇవి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నిరాడంబరత, 1,000,000,000 రూపాయల వెనకాల ఉన్నాయనేటువంటి భేషజం లేదు. నిగర్వి, చిరునవ్వులతో ఆపణను ఆదరించే ఒక గొప్ప మనస్తత్వం ఆవిడది. ఇదొక వాస్తవం. ఈ సందర్భంగా ఆవిడికి మన రాష్ట్రపతి ముర్ము గారు ఎగువ సభ అంటే రాజ్యసభ మెంబర్గా నామినేట్ చేయటం అనేది నిజంగా హర్షణీయం. ప్రతి హృదయం చాలా ఆనందంగా గర్వంగా ఫీల్ అవుతుంది. ఎస్, ఒక సంక్షేమానికి పునాదులు వేసినటువంటి ఒక కర్త, సమాజం కోసం కృషి చేస్తున్నటువంటి ఒక వ్యక్తి ఈ విధమైనగా ఎగువ సభలో నామినేట్ చేయటం అనేది నిజంగా ముదావహం. మన భారత ప్రధాని మోడీ అభినందనలు మనపూర్వకంగా ఆవిడికి తెలియచేయటం కూడా ఒక విశేషం. ఆవిడ మాటల్లో చెప్పాలంటే సుధా నారాయణమూర్తి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా నాకు 2 గిఫ్ట్స్ వచ్చాయి. మొదటిది, అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున మేము జరుపుకునేటువంటి ఆనంద ఉత్సాహాలతో పాటుగా రాజ్యసభలో నన్ను నామినేట్ చేయటం. ఆవిడకి రాజకీయాలతో కానీ లేకపోతే కనుక ఏదో పదవులు అధిరోహించాలనేటువంటి ఆశలు ఏం కనపడదు. నిగర్వి అని ముందే చెప్పున్నాం మనం, నిరాడంబరత. కానీ అటువంటి వ్యక్తుల్ని గౌరవించుకోవటం మన భారతదేశం యొక్క సంస్కారం. ఈ విషయంలో ఖచ్చితంగా మోడీ ప్రభుత్వం 4 అడుగులు ముందుకే వేసింది అని చెప్పచ్చు. ఈ మధ్యకాలంలో మేము చదువుతున్నటువంటి వార్తల్లో మరుగును పడిపోతున్నటువంటి కళాకారులకి సైతం మన తెలుగు రాష్ట్రాల్లో పద్మశ్రీలు కూడా మోడీ గారి ప్రభుత్వంలోనే జరిగినాయి. ఇవి వింటున్న ప్రతి సందర్భంలో ఎస్, సరైనటువంటి సందర్భాల్లో సరైనటువంటి వ్యక్తులకి పురస్కారాలు లభిస్తున్నాయనేటువంటి ఒక ఆనందం. ఈ పరంపర కొనసాగాలి. ఉన్నతంగా తమ యొక్క ఔచిత్యాన్ని ఔన్నత్యాన్ని పెంచుకుంటూ సమాజం కోసం పాటుపడే ప్రతి ఒక్కరికి మంచి మంచి పురస్కారాలని అందజేసేటువంటి ఒక పరంపర
ఇదే విధంగా కొనసాగాలని, కొనసాగుతుంది అనే నేను ప్రగాఢ విశ్వాసంతో ఎగువ సభకి ప్రమోట్ చేయబడినటువంటి మన సుధా నారాయణమూర్తి గారికి మనఃపూర్వకంగా అమ్రోజ్ తెలుగు టీవీ ఛానల్ శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈ వీడియో మీ అందరికీ నచ్చే ఉంటుంది, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కామెంట్స్ను మాకు తెలియచేస్తూ ఒకే ఒక విషయంలో స్ఫూర్తిగా మంచి పుస్తకాలు చదవటానికి అడుగులు ముందుకు కదుపుతారని నా విద్యార్థి యువతరం సోదరి సోదరులకు వినమ్రతతో విజ్ఞప్తి చేస్తూ మరిన్ని మంచి వీడియోల కోసం అమరోజు తెలుగు టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.